చందుర్తి మండలంలోని మాడపల్లి గ్రామంలో శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండవగా సాగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చిలుక అంజిబాబు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలతో కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. మంత్రోచ్చారణల నడుమ ఆలయ అర్చకులు కళ్యాణాన్ని జరిపించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జువాడి విజయ్ అజయ్ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ దారం కావ్య, ఉప సర్పంచ్ పుల్కం రవి, సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్, ఆలయ చైర్మన్ ఇల్లంతుకుంట లక్ష్మీనారాయణ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలో మా గ్రామంలో శ్రీ పార్వతీ పరమేశ్వర రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో శివపార్వతుల కళ్యాణ ఉత్సవానికి వచ్చేసినటువంటి భక్తులకు మరియు గ్రామ ప్రజలకు, మహిళలకు మరియు నాతో పాటు వార్డు మెంబర్లకు మరియు గ్రామస్తులందరికీ ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కృపాకటాక్షాలు వెల్లవేళలు ఉండాలని, మా గ్రామంతో పాటు చిందిత మండలంలో అన్ని పాడి పంటలు ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో విలేయాలని ఆ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం చాలా వైభవంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సహకరించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ 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 రాజరాజేశ్వర స్వామి దేవాలయం మూడపల్లి గ్రామం మండలం చందుర్తి. ఇటు యొక్క దేవాలయంలో 4-5 సంవత్సరం నుంచి అభివృద్ధిలో ముందుకు పోతున్నది. కళ్యాణం కూడా పూర్వం నుంచి లేదు. 4-5 సంవత్సరం నుంచి మా సర్పంచుల సహకారాలతో వైభవంగా కళ్యాణం జరుపుతున్నాము. కావున గ్రామ ప్రజలందరూ ఈ యొక్క కళ్యాణానికి అందరూ సహకరించగలరని కోరుతున్నాము. చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్ చెక్కులను అందజేశారు. చందుర్తి మండలంలోని కట్ట లింగంపేట గ్రామానికి చెందిన జీటీ రవీందర్రావుకు 28,000, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నేరేళ్ల దేవయ్యకు 31,000 చెక్కులను ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ పంపిణీ చేశారు. చెక్కుల మంజూరు కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారికి, మంజూరు చేసిన సీఎం కేసీఆర్ గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఏనుగుల జమున శ్రీనివాస్, రమ్య, పిఏసీఎస్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు పొన్నాల శ్రీనివాసరావు, కో ఆప్షన్ మెంబర్ బత్తుల కమలాకర్, దారం బాలరెడ్డి, మ్యాకల ఎల్లయ్య, గండ్ర లక్ష్మణరావు, ముద్దసాని వెంకటేష్, ఎడ్ల కుషాల్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కట్టలింగంపేట వారికి, తిమ్మాపూర్ వారికి కలిపి సుమారు 60,000 సీఎంఆర్ఆర్ చెక్కులు రావడం జరిగింది. ఈ సీఎంఆర్ఆర్ చెక్కు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న వారికి కొంతలో కొంత సహాయం చేయాలన్నదే ఈ సీఎంఆర్ఆర్ చెక్ యొక్క లక్ష్యం. నిరుపేదలకు అండగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇద్దరికి చెక్కులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మండలంలోని కట్టలింగంపేట గ్రామానికి చెందిన సిటి రవీందర్రావు గారికి మరియు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ళ దేవయ్య గారికి ముఖ్యమంత్రి సహాయనికి చెక్కులను ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మరియు ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆధారైన సందర్భంగా ఇవ్వడం జరిగింది. నేరెళ్ళ దేవయ్య గారికి
31,000 రూపాయల చెక్కును, చీటి రవీందర్రావు గారికి 28,000 రూపాయల చెక్కును మంజూరీకి కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే మానవతావాది అయిన చెన్నమనేని రమేష్ బాబు గారికి, అదేవిధంగా మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి బాధిత కుటుంబాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మరారెడ్డి మల్లిక నేతృత్వంలో ఎంపీపీ బైరగొని లావణ్య సమక్షంలో కట్టలింగంపేటకు చెందిన చీటి రవీందర్రావు, అలాగే తిబ్బాపూర్కు చెందిన నేరల్ల దేవయ్యలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైనటువంటి ఇద్దరికి సుమారు 60,000 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. వీరి ఇరువురు గతంలో అనారోగ్య రీత్యా యాక్సిడెంట్ జరగడం వల్ల ఇద్దరు హాస్పిటల్లో చేరి డబ్బులు వెచ్చించిన క్రమంలో స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక సర్పంచులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు పెద్ద మనసు చేసుకుని స్పందించి ఇరువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వెన్నీళ్ళకు చన్నీళ్ళు తోడన్నట్లుగా దేవయ్యకు 31,000, రవీందర్రావుకు 28,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇందుకు బాధితుల పక్షాన లబ్ధిదారుల పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో కూడా మేము గ్రామాల్లో జరుగుతున్నటువంటి అవసరాలైతేనేమి, ఆరోగ్యపరమైన సమస్యలు అయితేనేమి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వీలైనంత మందికి పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ప్రజాసేవే లక్ష్యంగా మేము వీలైనంత ఎక్కువ మందికి మా ఎమ్మెల్యే గారి సహాయంతో బాధితులకు లబ్ధిదారులకు మేము సహాయం అందించేందుకు ఎల్లవేళలా ముందుంటామని తెలియజేస్తూ ఈ మరొక మారు ఎమ్మెల్యే గారికి లబ్ధిదారుల పక్షాన ధన్యవాదాలు.